వెల్కమ్ టు జనఫెరి న్యూస్. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో 15 లక్షల రూపాయల విలువగల 11 మోటార్ సైకిళ్లను దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ముఠాలోని వ్యక్తిని అరెస్టు చేశారని, గత కొన్ని రోజులుగా పలమనేరు పట్టణంలో వివిధ ప్రాంతాలలో మోటార్ సైకిళ్లు దొంగతనానికి గురవుతున్నాయని ఫిర్యాదు రావడంతో దీన్ని సవాల్గా తీసుకున్న పలమనేరు పోలీసులు 2 టీములుగా ఏర్పడి దర్యాప్తు మొదలుపెట్టారు. పలమనేరు గుడియాతం రోడ్డు గ్యాస్ ఆఫీస్ ఎదురుగా ఉన్న బజాజ్ పల్సర్ మోటార్ దొంగతనానికి పాల్పడిందని, ఇక ఫిర్యాదు అందడంతో అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు దొంగని గుర్తించి పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 15 లక్షల రూపాయల విలువ గల 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర దొంగల మూటాలో ఒక వ్యక్తిని అరెస్టు చేశాం, పరారీలో ఉన్న మరో వ్యక్తిని తొందరలో అరెస్టు చేస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. గత కొద్ది రోజులుగా మోటార్ సైకిళ్లు దొంగతనాలు అవుతున్నాయి. వీటిపైన మాకు కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. పొలమనేరు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం కల్లోపల్లి చెక్పోస్ట్ దగ్గర గుడియాతంకు చెందినటువంటి లింగేశ్వర్ అనే వ్యక్తిని, తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి మోటార్ సైకిల్ని మనం స్వాధీనం చేసుకొని అతన్ని గట్టిగా విచారించడం జరిగింది. విచారణలో అతని ఫ్రెండ్ మౌనిష్ అనే వ్యక్తి కూడా గుడియాతం టౌన్ ఆయన కూడా, వీళ్ళిద్దరూ పొలమనేరు టౌన్కు రావడం, ఇక్కడ నుంచి మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసుకొని గుడియాతం తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు మన పొలమనేరు టౌన్ నుంచి 3 బుల్లెట్ మోటార్ సైకిళ్ళు, 1 కేటీఎం, 1 పల్సర్, 5 మోటార్ సైకిల్ని మన పొలమనేరు టౌన్ నుంచి వీళ్ళు దొంగిలించడం జరిగింది వీళ్ళిద్దరు. అదేవిధంగా వీళ్ళు తమిళనాడులో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా సుమారు 6 మోటార్ సైకిళ్ళు, మొత్తం దాదాపు 11 మోటార్ సైకిళ్ళు, వాటి విలువ సుమారు 15 లక్షలు ఉన్నాయి. వీటన్నిటి కూడా మనం ఈ లింగేశ్వర్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని ఫ్రెండ్ మౌనిష్ పరారులో ఉన్నాడు, అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా మనం వర్క్ చేసినందువల్ల ఐడి పార్టీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వీళ్ళకి రివార్డులు కూడా పై అధికారులకు పంపడం జరుగుతుంది. చంద్రశేఖర్, సిఐ పొలమనేరు. పోలీస్ వైపు నుంచి విజ్ఞప్తి ఏమంటే, తరచూ మోటార్ సైకిల్ దొంగతనం అవుతుంది అందరికీ తెలుసు, ఇది నివారించగలిగితే ఒకటే మార్గం, అందరూ కూడా దయచేసి వాళ్ళ యొక్క మోటార్ సైకిల్కి అయితేనేమి, ఫోర్ వీలర్కి అయితేనేమి జీపీఎస్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.